మార్కెట్ కమిటీ నిజామాబాద్. నా పేరు వెంకటేశం, మార్కెట్ కమిటీ కార్యదర్శిని. ప్రస్తుత సీజన్ ఫస్ట్ సీజన్ ఫిబ్రవరి మాసంలో ప్రారంభమైంది. ఇప్పటిదాకా 4,05,878 క్వింటాల పసుపు రాబడి రావడం జరిగింది. పోయిన సంవత్సరం జనవరి మాసం నుంచి మార్చి మాసం వరకు సుమారుగా 60,000 క్వింటాల పసుపు రాబడి తగ్గింది. ఎందువలన అంటే ఈ సంవత్సరం అధిక వర్షాలు ఉన్న పసుపు దిగుమతి కూడా తక్కువ రావడం వలన రైతులు కూడా ఇంచుమించు పసుపు కూడా తక్కువ వేయడం వలన మాకే అడుగు తక్కువ రావడం జరిగింది. అదే క్రమంలో మన పక్కన్న రాష్ట్రంలో మహారాష్ట్ర రాష్ట్రంలో పసుపు దిగుబడి పెరుగుతూ వస్తున్నది. దానివల్ల ఇక్కడ మన రేటు కూడా తగ్గింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సుమారుగా క్వింటాలకు 1,000 రూపాయల నుంచి 500 రూపాయలకు ధర తగ్గింది. దానివల్ల కొంచెం రైతులు నష్టపోయిన మాట వాస్తవమే. రాను పసుపు సీజన్ కూడా కొంచెం రాను దిగుబడి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకా రాబోయే కాలం ఇంకా 2 మాసాలు ఉంది. ఫిబ్రవరి మన ఏప్రిల్ మాసం మే మాసంలో ఇంకా పెరిగే అవకాశం ఉందని మాకు అంచనా. మాగే యార్డ్లో రైతులు రోజుకు 5,000 పైసలు రావాలని వాళ్ళు అన్ని రకాల సదుపాయాలు ఏర్పడడం జరుగుతున్నది. మహిళా గెస్ట్ హౌస్, పురుషుల గెస్ట్ హౌస్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు అన్ని విధాల సౌకర్యాలు కల్పించు చేస్తున్నాము. రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాము.